విశాఖపట్నం తెన్నేటి పార్క్ సమీపంలో భారీ నౌక ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. బంగ్లాదేశ్కు చెందిన మర్చెంట్ వెసల్ నౌక భారీ ఈదురు గాలులకు కొట్టుకుని వచ్చింది. గాలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఒడ్డుకు కొట్టుకుని వచ్చి పార్క్ సమీపంలోని రాళ్లలో చిక్కుకొని ఉంది. అర్ధరాత్రి సమయంలో ఇసుక తిన్నెల మధ్య చిక్కుకొని ఉండగా నౌకలోని సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. యాంకర్లు రెండు ధ్వంసం కావడంతో సమస్య తలెత్తినట్టు అధికారులు చెప్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న నేవీ అధికారులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నౌకను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. షిప్లో 15 మంది సిబ్బంది ఉన్నారు. సోమవారం రాత్రి ఈ నౌక ఒడ్డుకు కొట్టుకుని వచ్చినట్టు తెలుస్తోంది. విషయం తెలిసిన నగరవాసులు భారీ నౌకను ఆసక్తిగా చూస్తున్నారు. అధికారులు నౌక దగ్గరికి ఎవరినీ అనుమతించట్లేదు, దూరం నుంచే చూడమంటున్నారు. ఎందుకంటే దగ్గరికి వెళితే లేనిపోని అంతర్జాతీయ సమస్యలు వస్తాయని. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు మాత్రం ఇది సాగర నగరంలో సరికొత్త అతిథిలా మారింది. ఇక వెదర్ అప్డేట్ చూసినట్టయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నర్సాపూర్ల మధ్య కాకినాడకు ఎగువన తీరాన్ని దాటింది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొచ్చి కాకినాడ సమీపంలో భూభాగాన్ని తాకినట్టు అధికారులు తెలిపారు. ఈరోజు ఉదయం 6:30 నుంచి 7:30 గంటల మధ్య కాకినాడ సమీపంలో తీవ్ర వాయుగుండం తీరాన్ని తాకిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. విశాఖపట్నం, మచిలీపట్నం, కాకినాడ కేంద్రాలు తీవ్ర వాయుగుండం గమనాన్ని పరిశీలించాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇది భూభాగంపైకి రావడంతో పశ్చిమ గోదావరి, కృష్ణా, తెలంగాణ జిల్లాల్లో విస్తృత ప్రభావం చూపుతుంది. ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల రాగల 5-6 గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో కొంతమేర వర్ష ప్రభావం తగ్గినట్టు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమైనందున ఆ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సముద్ర తీర ప్రాంతం వైపు వెళ్లవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీరం వెంబడి 65 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.